ఈ ఇష్యూలో గ్యాగ్ ఆర్డర్ ఇవ్వద్దంటున్నారు రోహత్కి. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో స్పష్టంగా చెప్పారంటున్నారు జస్టిస్ విశ్వనాథ్. సో ఈ నేపథ్యంలో లార్డ్ అంటే ఇక్కడ పంది మాంసాన్ని, పందికి సంబంధించిన కొవ్వుని, ఆవు కొవ్వుని ఏ రకంగా వినియోగించారని టెస్టిఫై చేశారు, మీ యొక్క అప్రూవల్స్ ఏ రకంగా వచ్చాయి, సో ఇవన్నీ విషయాలపైన ప్రస్తుతం విచారణ కొనసాగింది. మొత్తం మీద స్వతంత్ర దర్యాప్తుకి సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది, ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తు ఉండబోతోంది, 5 మెంబర్స్తో కూడినటువంటి ఒక కమిటీ ఉండబోతుంది, దాని ద్వారా స్వతంత్ర దర్యాప్తు చేస్తారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం విచారణ పైన ఎటువంటి ఆదేశాలు అందాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనోజ్, మొత్తం మీద అయితే మొదట కొంత సిట్టు విచారణ మీద కేంద్ర స్థాయి ఉన్న ఇప్పుడు సిట్టుకి ఉంటే సరిపోతుంది అన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్రం స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. దీంట్లో ఇద్దరు సిబిఐ నుంచి ఉంటారు, ఇద్దరు ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటారు, అలాగే ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఉంటారు. ఇది ఇంకా ఈ 5 కలిసిన ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటుకి, లడ్డూ విచారణ కదా ఏర్పాటు చేయడానికి సూచన ప్రకారంగా గవాయ్ ఇచ్చిన తీర్పు కనబడుతుంది. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మొదటి నుంచి దీంట్లో అంటే సోలిటరీ జనరల్ ఏదైతే సూచించారో సిట్టును కొనసాగిస్తూనే ప్రభుత్వం ఒక మానిటరింగ్ ఆఫీసర్ని పెడితే బాగుంటుందన్న దాని మీద వెంటనే అక్కడున్న సిజే గవాయ్ కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థ అయినా కూడా తమకు పర్వాలేదు అనేది ముఖ్యమంత్రి మాట్లాడారు. కాబట్టి సో ఈ విధంగా స్వతంత్ర దర్యాప్తు కావాలనేది అక్కడున్న సుబ్బారెడ్డికి సంబంధించిన లాయర్ కపిల్ సిబాల్ కావచ్చు, ఇతర జడ్జి లాయర్లు కూడా ఇదే కోరడంతో కాల్ బస్టల్ స్వతంత్ర దర్యాప్తుకి సంబంధించిన వ్యవహారంలో, ఇది భక్తులకు సంబంధించిన పైతికి సంబంధించిన వ్యవహారం, డివోటీకి సంబంధించిన పైతికి సంబంధించిన వ్యవహారం, కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ సిట్ ఒకటి వేస్తేనే బాగుంటుంది అనేది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంట్లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు, అలాగే ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటారు, మరొకరు ఫ్రమ్ ఎఫ్ఎస్ఎఫ్ఏఐ నుంచి ఒక వ్యక్తి ఉంటారు. ఇది వ్యవహారం, ఈ 5 కలిసిన బృందం చేత ఈ వ్యవహారం కానీ నడిపితే బాగుంటుంది అనేది సుప్రీంకోర్టు ఒక విచారణ ఒక లైన్ కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఏదైతే సిట్టునే కొనసాగించాలి అని పొలిటికల్ జనరేటర్ చూపించిన సూచన మాత్రం కేంద్రం పక్కన పెట్టింది. దీంట్లో దాదాపుగా 5 సంబంధించిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఇద్దరు సిబిఐ అధికారులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి, మరో ఒకరు ఈ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి వచ్చిన నేపథ్యంలో. సో ఈ 5 సంబంధించి సిబిఐని కూడా ఎందుకు పర్యవేక్షించకూడదు అని కూడా సుప్రీంకోర్టు మాట్లాడిన పరిస్థితుల్లో, ఈ కేసుని సుప్రీంకోర్టు కల్తీ నెయ్యికి సంబంధించిన కేసుని సిబిఐకి ఇవ్వాలనే సుప్రీంకోర్టు దాదాపుగా ఒక అంశానికి వచ్చింది. ఈ అంశం మీద పొలిటికల్ డ్రామా జరగకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా వ్యాఖ్యానించిన పరిస్థితి. సిబిఐ ఎందుకు వ్యవహారంలో సిబిఐ చేత ఎందుకు దర్యాప్తు చేయించకూడదు అని కూడా సుప్రీంకోర్టు ఒక దశలో అభిప్రాయానికి వచ్చినప్పటికీ, అదే నేపథ్యంలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు లోకల్ అంటే ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు, ఒకరు ఈ నివేదికకు సంబంధించిన కల్పీకి సంబంధించిన నిపుణుల బృందాన్ని కలిపి లైన్ లో ఉండండి, మీరు అందుబాటులో ఉండండి. తిరుమల లడ్డు వివాదం పైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. తిరుమల లడ్డూలో గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది, దాంట్లో జంతువులకు సంబంధించిన నెయ్యిని వినియోగించి లడ్డూని తయారు చేస్తారంటగా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం, ఆ తర్వాత ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ పెద్ద ఎత్తున సంచలనం మారింది. ఎస్ వాల్యూ కాస్త అది జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వినియోగిస్తేనే ఎస్ వాల్యూ వస్తున్నట్టుగా ఆ యొక్క నివేదికలు అర్థమైంది. తాజాగా గత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే టీటీడీ చైర్మన్ వరకు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు తప్పుదో పట్టించి రాజకీయ కుట్రలో భాగంగా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా వివరించినటువంటి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రెండు రోజు మొన్న విచారణ జరిగింది, ఆ విచారణలో భాగంగా
ఏం చేస్తే బాగుంటుంది, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలనుకుంటున్నారా, గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటే సిట్కే అవకాశం కల్పిస్తారంటూ సెంటర్ని కూడా ఈ క్వశ్చన్ రేస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో సిద్ధార్థ్ లూత్రా టీటీడీ తరఫున, కపిల్ సిబల్, వైవి సుబ్బారెడ్డి తరఫున, తర్వాత ప్రస్తుతం ఈ యొక్క కేసు విషయం పైన జస్టిస్ గవాయి కేవీ విశ్వనాథ్ల యొక్క విచారణ విన్నారు. తదుపరి ఇప్పుడు ఆదేశం జారీ చేశారు. స్వయం ప్రతిపత్తి గల ఒక పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇద్దరు సిబిఐ నుంచి అధికారులు ఉంటారు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఉంటారు, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీకి సంబంధించినటువంటి వారి నుంచి ఒకరు ఉంటారు. సో ఈ ఐదుగురు కమిటీతో కూడినటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక కమిటీ, స్వతంత్ర కమిటీ ఈ యొక్క విచారణ చేపట్టే అవకాశం ఉంది. రాజకీయాలకి తలగకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు వెళ్లకుండా అందుకే ఈ కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఈ నిర్ణయం పైన, సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఈ విషయం పైన, స్వతంత్ర కమిటీ ఏర్పాటు పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? యా, డెఫినెట్గా ఈ వ్యవహారంలో కానీ ఒకసారి చూసుకుంటే మనోజ్, చాలా క్లారిటీగా సుప్రీంకోర్టు అయితే వ్యవహారంలో, అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం, దీంట్లో ఎటువంటి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ జరగడానికి లేదు అని